దిల్లీలో యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటనలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రమాద సమయంలో యువతి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంపై మరో యువతి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆ యువతిని విచారణ జరుపుతున్న పోలీసులు ఘటనపై పూర్తి వివరాలు కూపిలాగుతున్నారు. మరోవైపు ప్రమాద సమయంలో మద్యం సేవించినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. కొత్త ఏడాది రోజున దేశ రాజధాని ఢిల్లీలో తెల్లవారుజామున జరిగిన అమానవీయ ఘటనలో పోలీసులు శరవేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనంపై చనిపోయిన యువతితో పాటు మరో యువతి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో తర్వాత ఆ యువతి అక్కడి నుంచి పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు ఆమెను పట్టుకుని విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి ఆ ప్రాంతంలోని సీసీటీవీలను పరిశీలిస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనకు ముందు వారిద్దరూ స్కూటీపై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై ఆమె వెల్లడించే వివరాలే కేసులో పురోగతి సాధించేందుకు పోలీసులకు కీలక ఆధారాలు లభించనున్నాయి. ప్రమాదానికి ముందు ఇద్దరు యువతులు హోటల్ గదిలో వాదించుకున్నట్లు హోటల్ సిబ్బంది పోలీసులకు వెల్లడించారు. ఆదివారం రోజున తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న యువతిని ఢీకొట్టిన కారు దాదాపు 13 కిలోమీటర్లు ఆమెను ఈడ్చుకెళ్లింది. కారు టైరులో యువతి కాలు ఇరుక్కుపోవడంతో ఆమెను లాక్కెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటనా సమయంలో మద్యం సేవించినట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. యువతిని ఢీకొట్టిన తర్వాత భయంతో పారిపోయినట్లు చెప్పారని తెలిపారు. కారు టైరులో ఏదో ఇరుక్కుపోయినట్లు నిందితుల్లో ఒకరు మిగతా వారికి చెప్పగా వారు దాన్ని పట్టించుకోలేదని విచారణలో వెల్లడింది. కాంజావాల ప్రాంతంలో కారు మలుపు తీసుకుంటుండగా యువతి చేయి కనిపించినట్లు తెలిపిన నిందితులు కారును ఆపినట్లు తెలిపారు. తర్వాత కారు నుంచి యువతి మృతదేహం వేరు కాగానే అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులకు వివరించారు. ఈ కేసులో ప్రత్యేక కమిషనర్ శాలిని సింగ్ నేతృత్వంలో విచారణ కమిటీని ఢిల్లీ పోలీసులు నియమించారు. యువతిని కారు ఈడ్చుకెళ్లిన 12 కిలోమీటర్ల పడవున ఈ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసులకు సూచించారు. దీంతో వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని కమిటీని ఢిల్లీ పోలీసులు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 5 నిందితులను ఇప్పటికే అరెస్టు చేయగా 3 రోజుల కస్టడీకి తరలించారు. మరోవైపు యువతి శవపరీక్ష నివేదిక ఇంకా రావాల్సి ఉంది. అటు యువతిపై అత్యాచారం జరిగి ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించగా అలాంటి ఆధారాలేవీ లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు.